విజయనగరం జిల్లా గజపతినగరంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం పార్టీ అభివృద్ధి కార్యచరణ ప్రణాళిక వంటి అంశాలపై నియోజకవర్గ స్థాయి శ్రేణులతో ఆత్మీయ కలియక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ అధ్యక్షురాలు పాలవల్స ఎస్ఎస్వి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు నెరవేర్చాలని దానికి అనుగుణంగా జనసైనికులు పనిచేయాలని కోరారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. స్థానిక సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. మండలాల వారీగా జనసైనికులు కలిసికట్టుగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేయాలని అన్నారు. ఆనవాయితీ ట్రెడిషన్ అంటే కూడా మనకు అందరికంటే పైన ఉన్నది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతి మాట మనకి గుండెల్లో ఉంది, నాకైతే ఉంది, మీకు కూడా ఉంటుందని అనుకుంటున్నాను. అది గుర్తు చేసుకుంటే అసలు నిజంగా చెప్పాలంటే మనకి నిద్ర పట్టకూడదు. అంత అస్తవ్యస్తంగా ఉంది మన సొసైటీ. అలాంటిది మనందరికీ ఎంత బాధ్యత ఉంది, బాధ్యత అందరు ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారు. యువరక్తాన్ని నమ్మి ఆయన ముందుకొచ్చారు, వచ్చేది మనం కూడా ఆయన అదే విధంగా నమ్మాలి. ఆయన ఏం చెప్పినా చేసే విధానంలో ఉండాలి. ఇక్కడ మనకి ఒక రాజకీయ ప్రక్షాళన కోసం ఆయన వచ్చేటప్పుడు ఎన్నో సాక్రిఫైస్ చేసి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మనం కూడా మన వంతు మనం చేయాలి. మనం చేసే ప్రతి పని ఆయన ఆశయానికి దగ్గరలో ఉండాలి. ఆయన భావజాలాన్ని పదజాలాన్ని మనం అర్థం చేసుకొని ఉంటుంది. ఇంకా మీ అందరు కూడా నేను ఒక నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏమంటే, ఐదు మండలాల్లో మీరందరూ కూడా స్ట్రాటజీ అక్కర్లా, మీరు కూర్చోండి కూర్చొని మన వాళ్ళు ఎక్కడున్నారు, మన జన సైనికులు ఎక్కడున్నారు ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఎలక్షన్స్ ఇవన్నీ అదొక రిజల్ట్, ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు వచ్చే రిజల్టే ఎలక్షన్స్. కానీ మీ అందరూ కూడా ఫస్ట్ మన జన సైనికులు ఎక్కడున్నారు, ఆయన భావాన్ని భావజాలాన్ని నమ్మి వచ్చే జన సైనికులు ఎక్కడున్నారు. ఈ మీడియా మిత్రులందరూ కూడా నా విన్నపం ఏమంటే, మీరు ఎంకరేజ్ చేయాలి. ఒక మంచి పని కోసం పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు, మా జన సైనికులు కూడా అదేవిధంగా మీరు ప్రమోట్ చేయమని నా రిక్వెస్ట్ కూడా. ఇక్కడ వన్ బై వన్ ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పాలి, ఇక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయి, అక్కడ ఎన్ని ఓట్లు, జనరల్ ఎలక్షన్స్లో మనం ఎంత గర్వంగా చెప్పుకోవచ్చు తెలుసా? 180 కానీ 200 కానీ 10 ఓట్లైనా ఎటువంటి ప్రలోభాలు లేకుండా జీరో బడ్జెట్ పాలిటిక్స్లో వేసిన ఓట్లవి మన ఒక్కళ్ళవే తలెత్తుకొని చెప్పగలం. నేను చాలా